ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని రోగులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా రోగులకు అందించిన చికిత్సతో సర్కారు వైద్యంలో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు జిల్లా కలెక్టర్. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో 12 పడకల ఐసీయూను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కర్ణన్. అనంతరం ఐసీయూలోని పలు యంత్రాలను ఆయన పరిశీలించి చికిత్సపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన లారెస్ ల్యాబ్స్ వారు 30 లక్షల రూపాయల విరాళం ఇవ్వగా నిర్మాణ సంస్థ ద్వారా ఈ ఐసీయూను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు వైద్యులు నర్సులు అందించిన సేవలతో ఎంతోమంది రోగులు కోలుకున్నారని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రిపై రోగులకు నమ్మకం కలిగిందని కలెక్టర్ తెలిపారు. ఐసీయూ పడకలతో పాటు 25 ఆక్సిజన్ సిలిండర్లు 2 వెంటిలేటర్లు తదితర సామాగ్రిని అందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలపై నమ్మకం పెంచుకుని ప్రజలు సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్ఎంఓ చంద్రశేఖర్, లారెస్ ల్యాబ్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు సిహెచ్ సీతారామయ్య, ఏజీఎం పవన్ కుమార్, నిర్మాణ్ ఎన్జీఓ సంస్థ అధ్యక్షుడు గోపి పాల్గొన్నారు. Our hospital. Thank you once again for the honor, sir. And you, from our side, your founder and CEO, and also Sidramaya garu, other person who Pavan garu came here. So, and thank once again Nirman Gopi, because I have been in touch with you for long, for the past 5-6 years. I know you personally well. So, thank you so much. Now.